గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల ధర్మపురి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాటి ఎన్నికల్లో ఎలక్షన్ కేవలం 441 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని, ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తెరవాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో రీకౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అయితే విఆర్కే కాలేజీలోని ఈ స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించడం లేదన్న వార్త కలకలం రేపింది. తాళం చెవి లేకపోవడంతో తాళం పగలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. అందుకు పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ అంగీకరించలేదు. ఎంతో కీలకమైన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని కాపాడాల్సిన అధికారుల తీరుపై ఆయా పార్టీల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈపీ నంబర్ 12/2019 కి సంబంధించి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫైల్ చేసిన ఈపీకి సంబంధించిన హైకోర్టు ఆఫ్ తెలంగాణ నడుస్తుందండి. సంబంధించి కొన్ని ఆదేశాలు హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది. కోర్టుకి సంబంధించమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈసీఐ గారి పర్మిషన్ తీసుకుని ఈ రోజు అంటే 10th నాడు మన స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఈరోజు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసి, ముఖ్యంగా వాళ్ళు 5 డాక్యుమెంట్స్ ఐఏ నెంబర్ 5లో వాళ్ళు ఫైల్ చేసిన ప్రకారం 5 డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది. ముఖ్యంగా ఆల్ 17A డాక్యుమెంట్స్, అదేవిధంగా 17C మరియు పార్ట్ 17C పార్ట్ 2 డాక్యుమెంట్, అదేవిధంగా మనకి మొత్తం కౌంటింగ్ జరిగిన ప్రక్రియ, అంటే మనకి తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి 2018 జరిగిన కౌంటింగ్, ధర్మపురి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్ రికార్డింగ్ మొత్తం అడగడం జరిగింది. దాంతోపాటు డాక్టర్ విఆర్కే కాలేజ్ ఏదైతే నోటిఫైడ్ ఉంది స్ట్రాంగ్ రూమ్గా, దాని గురించి నోటిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా అడగడం జరిగింది. ఈ 5 డాక్యుమెంట్స్ హైకోర్టు వారు డిఓకి, అదేవిధంగా డిప్యూటీ డిఓకి ఆదేశాల మేరకు ఈరోజు ఈసీఐ గైడ్లైన్స్ పాటిస్తూ అవన్నీ కూడా మనం జెరాక్స్ తీసి అటెస్ట్ చేసి కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. దీనికి PW2 అంటే మన భిక్షపతి గారు దర్దన్ రిటర్నింగ్ ఆఫీసర్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఎవరైతే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం నోటీస్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.